అంశాల్లో మనం చూసుకుంటే ఎలక్షన్ కమిషనర్ అంశం తీసుకుంటే రమేష్ కుమార్ గారిది ఆయన రాజ్యాంగాన్ని మార్చేసి వెంటనే ఆయన పదవిని తప్పుకునే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడం, హైకోర్టులో అప్పీల్ వేసిన వెంటనే ఇప్పుడు అందులో కూడా రమేష్ కుమార్ గారు గెలిచి మళ్ళీ అధికారం చేపట్టాలి, ఐ మీన్ ఎలక్షన్ కమిషనర్గా పదవి చేపట్టాలని చెప్పి చూసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు అదే అంశం మీద కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. ఆ తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళీ అదే కేసుని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు వేసిన పరిస్థితి ఏమంటారు దీని గురించి? ఫస్ట్ మనం కొడాల నాని గారు అన్న మాట తీసుకుందాం. ఓకే, హైకోర్టు మళ్ళీ రిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎలక్షన్ కమిషనర్గా ఉండమంది, ఉండి ఏం బొచ్చు పీకుతాడా అన్నాడు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఎవడూ ఏ బొచ్చు పీకలేడు. అది ఫస్ట్ అందరం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చిట్ట చివరి పంచాయతీ సర్పంచ్ వరకు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ దాకా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవడు ఏ బొచ్చు పీకలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పక్కన పెడదాం నాని గారిని. కాసేపు చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎన్నికల్ని ఆయన ఒక ప్లాన్ చేసుకున్నాడు. స్థానిక ఎన్నికల్ని జరపాలి, కోర్టులు కూడా గట్టిగా పట్టుబట్టే జరపాల్సిందే అని ఆయనకు ఒక ఇంత భయం ఉండింది. స్థానిక ఎన్నికలు బ్యాలెట్తో జరుగుతాయి, పార్టీ ప్రమేయం లేకుండా జరుగుతాయి, మరి అక్కడ పోతే మనకి ఏదైనా వ్యతిరేక రిజల్ట్ వస్తే మన నిర్ణయాల మీద ప్రభావం పడుతుందేమో అని ఒక భయం ఉంది లోపల. అందువలన స్థానిక ఎన్నికల్లో 90% అబౌవ్ రిజల్ట్ నాకు అనుకూలంగా తెచ్చుకోవాలని ఆయన అనుకున్నాడు. దానికి ఆయన ఎంతో కష్టపడి కూర్చొని ఒక ప్లాన్ చేసుకున్నాడు. పంచాయతీరాజ్ చట్టంలో ఆర్డినెన్స్ చేశాడు, సవరణ తెచ్చి ఆ సవరణ ఆర్డినెన్స్ రూపంలో తెచ్చాడు. ఏది విపక్ష నాయకుల మీద బాగా గట్టిగా కేసులు పెట్టగలిగేలాగా, ఎవరు మరి ప్రలోభాలు పెట్టినా డబ్బు ఇచ్చినా మందు పంచినా మరి ఓటర్లను ఏ విధంగానే సరే బహుమతులు ఇచ్చినా వాళ్ళకి వెంటనే 10 ఏళ్ళు జరిమానా, 3 ఏళ్ళు జైలు శిక్ష లాంటి కఠినమైన చట్టాలను తీసుకొచ్చాడు. కాబట్టి దీంతో నేను విపక్ష వాళ్ళందరినీ అడ్డుకోగలను, 1. 2, పోలీసులు అధికారులు మొత్తం నా చేతిలో ఉన్నారు, అవసరమైతే విపక్షాల అభ్యర్థులలో మందు కేసులు పెడతాం, తీసుకెళ్లి జైల్లో వేస్తాం. అలాగే మనం మంత్రులందరూ టార్గెట్ ఇచ్చాం. 90% మరి స్థానిక ఎన్నికల రిజల్ట్ కనుక మనకు అనుకూలంగా రాకపోతే మీరు నా దగ్గర రావాల్సిన పని లేదు, నేరుగా గవర్నర్ ఇంటికి వెళ్ళి రిజైన్ లెటర్ అక్కడిచ్చి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇలా మొత్తం సెట్ చేసుకున్నాడు. సెట్ చేసుకొని స్థానిక ఎన్నికల్లో హ్యాపీగా అన్ని మున్సిపాలిటీల్లోనూ, పంచాయతీల్లోనూ, మండల పరిషత్తుల్లో, జిల్లా పరిషత్తుల్లో నాకు 90% రిజల్ట్ వస్తుంది, ఇదిగో నా 3 రాజధానులకు మద్దతు, ఇదిగో నేను పోలవరం కాంట్రాక్టర్ని మార్చిన దానికి మద్దతు, ఇదిగో నేను అమరావతి వద్దన్న దానికి మద్దతు అని చెప్పని ఆయన చెప్పుకోవాలనుకున్నాడు. ఇది మొత్తం ఆయనది ఒక డ్రీమ్, ఒక కళ. ఇంత బ్రహ్మాండమైన కళ నిజం చేసుకుందామని ఆయన ఎంత ఆల్ సెట్ చేసుకున్న తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక మాటతోటి ఎన్నికలను వాయిదా వేశానంటే ఎవరే ఇతను, 151 మంది ఎమ్మెల్యేలు, 50% ఓట్లతో గెలిచాను నేను ముఖ్యమంత్రిని, ఆయన ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి ఎలక్షన్ తీసానంటాడేంటి, మరి నా 90% రిజల్ట్ ఏం కావాలి, నేను ఈ పంచాయతీరాజ్ చట్టం సరైన ఆర్డినెన్స్ ఏం కావాలి, అధికారులు పోలీసులు నేను గుప్పిట్లో పెట్టుకున్నందువల్ల ఇదేం కావాలి, అసలు నా కళ మొత్తాన్ని భగ్నం చేసేసాడు. ఎంత కోపం వస్తుందండి ఎవరికైనా? దాంతో ఆ కోపం, అది ఇది కరోనా వైరస్ కాదు, ఇది కమ్మ వైరస్ అన్నాడు ఒక ఆయన. మరి విపక్ష నాయకుడు ఆయన కులం వాడే కమ్మాడు కనుక ఇలా చేశాడు, సాక్షాత్ ముఖ్యమంత్రి అన్నాడు, కులగజ్జి వేధవాని కాపు రామచంద్రారెడ్డి తిట్టాడు, ఇక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. మరి నిజమే, వాళ్ళకి అంత కోపం రావడంలో న్యాయం ఉంది, ఎందుకంటే ఎంత బ్రహ్మాండమైన కలగన్నారు వాళ్ళు, ఆ కళను ఒక్క ముక్కతో భగ్నం చేసి పడేశాడే, ఎంత అన్యాయం అండి. అందువల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అంత వేధించడం అనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా న్యాయమేనేమో, మరి అంత బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే మొత్తం ఒక ముక్కతో భగ్నం చేసేస్తే ఇప్పుడు అసలు ఏమిటి ఎలక్షన్ కమిషనరు, మరి ఆయనకున్న అధికారాలు ఏంటి, పరిధులు ఏంటి, ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావాల్సిన పరిస్థితి ఉంది. అవి అర్థమైతే ఆయన ఓహో అతనికి కూడా అధికారాలు ఉన్నాయేమో, మరి ఎంత నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన సర్దుకునే అవకాశం ఉంది. కానీ ఎవరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి? రాజ్యాంగం ప్రకారం అతను అది ప్రత్యేక రాజ్యాంగ పదవి, దానికి అధికారాలు ఉంటాయి, అతను అలా చేయొచ్చు అని చెప్పి చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు లేనప్పుడు తెలియదు. అందువల్లనే ఒకటే ఒక మాట అంటారు జ్ఞానం గురించి, చూసిన వాడు చెప్పలేని పరిస్థితి ఉంటుందంట, చూడని వాడికి తెలియదంట, అదే జ్ఞానం అంటే. అయితే రాజ్యాంగ అంశం, ఐ మీన్ రమేష్ గారి అంశంలో కానివ్వండి లేదంటే రంగుల అంశంలో కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఒకటి వైసీపీ సైడ్ నుంచి కూడా తీవ్రమైన విమర్శలు వినిపించిన పరిస్థితి.
సో కొంతమంది మీద కూడా హైకోర్టు తిరిగి నోటీసులు పంపించి పరిస్థితి కూడా మనం చూసాం. సో దాని గురించి అంటారు అంటే ఇంత ముందు ఎప్పుడైనా ఇలా జరిగింది అంటారు డైరెక్ట్ హైకోర్టే మమ్మల్ని దూషించారని చెప్పి నోటీసులు పంపించిన పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగింది అనుకోవచ్చా? గతంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఒకటి అరా ఎక్కడన్నా చిల్లర వల్ల కేసులు ఉన్నాయి కానీ కోర్టు నిర్ణయాలు తప్పుపట్టిన వాళ్ళ మీద అలాగే కోర్టు తీర్పుల్ని వ్యతిరేకిస్తా కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించేలాగా చేసిన వాళ్ళ మీద నోటీసులు పంపించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా స్పెసిఫై చేసింది, చెప్పింది కూడా, కోర్టు తీర్పుల్ని మీరు అమలు చేయాల్సిన స్థానంలో ఉంటే అమలు చేయాలి, అంగీకరించాలి. అంతేకాని కోర్టు తీర్పులు మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో మీరు చెప్పొచ్చు, అలాగే దాని మీద మీకు భిన్న అభిప్రాయం ఉంటే మీ అభిప్రాయం కూడా వెలిపించవచ్చు. కానీ కోర్టు తీర్పుని వ్యతిరేకించటం కానీ నేను అమలు చేయను అని అంటాం కానీ ఎవరైనా సరే, లేదా కోర్టు ఈ తీర్పుని ఈ ఉద్దేశం పెట్టుకొని ఇచ్చిందని వాళ్ళకి దురుద్దేశాలు అంటగట్టడం కానీ ఇవి రెండు చేయకూడదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయటం కానీ భిన్నాభిప్రాయం తెలియజేయటం కానీ ఉన్న హక్కు, దాన్ని మీరు ఉపయోగించుకోమంది కోర్టు కూడా. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు, తప్పేం లేదు, కానీ కోర్టుకు దురుద్దేశాన్ని ఆపాదించకూడదు, లేకపోతే అమలు చేయడాన్ని నిరాకరించకూడదు, నేను పాటించను అని అనకూడదు. అంత కేటగారికల్గా చెప్పింది. అందువల్ల ఏంటంటే భారతదేశంలో దాదాపు మన ప్రజలెవ్వరు కూడా కోర్టు తీర్పుల్ని విమర్శించే స్థితిలో లేరు, విమర్శించరు. ఇప్పుడు ఉదాహరణకు మీకు అయోధ్య రామాలయం తీర్పులో మరి అనేక మైనారిటీ వర్గాల వాళ్ళు వాళ్ళకి నచ్చకపోయినా కూడా వాళ్ళు కోర్టు తీర్పుని దురుద్దేశాలు అంటగట్టలేదు, కోర్టు తీర్పులను విమర్శించలేదు, కోర్టుని దూషించలేదు. అదే స్ఫూర్తి భారతదేశం అంతటా నడుస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నడవట్లా. కారణం ఏంటంటే యథారాజ తదా ప్రజ, రాజు ఎలా ఉంటాడో ఆయన కింద ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మరి హైకోర్టుల మీద గౌరవం ఉన్నట్లేదు, లేదా సుప్రీంకోర్టు మీద. తప్పనిసరి రాజ్యాంగబద్ధంగా మరి పాటించాల్సి వచ్చి పాటిస్తున్నారేమో తప్ప, మరి ఆయన అనుకున్నది ఆయన గట్టిగా నమ్మింది, దాన్ని వాళ్ళెవరు కూడా కోర్టులు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, ఆయన నచ్చట్లేదు ఆయనకి. అందువల్ల ఏంటంటే అధినాయకుడి అభిప్రాయాలనే కింద వాళ్ళు కూడా ప్రతిబింబిస్తారు. దాంతో ఎక్కడ ఎవరికి వాళ్ళు పోటీలు పడి వాళ్ళ నాయకుడిని సంతోషపెట్టడానికి హైకోర్టును తిట్టిపడేశారు, తిట్టకూడదని తెలియక. దానికి ఒకటి ప్రధానమైనటువంటి కారణం, కనీసం ప్రజాస్వామ్యం ఒక రాజ్యాంగం గురించి మినిమం అవగాహన లేని వాళ్ళంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళ మూల అని వచ్చిన ఇబ్బంది ఇది. వాళ్ళు దానికి ఒక గౌరవం ఇవ్వటం, కొన్ని సంస్థలకి కొంత గౌరవం ఉంటుంది, దాన్ని పాటించడం ఏమీ చేయటంలా. అందువల్ల ఈరోజు హైకోర్టు సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది. అంటే హైకోర్టు కూడా ఏ దశలో వెళ్ళింది, హైకోర్టు జడ్జీలకు కులవంట కట్టారు, వాళ్ళని బండ బూతులు తిట్టారు, వాళ్ళని నరికి చంపాలన్నారు, గదిలో వేసి కరోనా పేషెంట్ వదలన్నారు. ఇంకా ఆ స్థాయిలో కూడా కోర్టు చర్య తీసుకోకపోతే మరి రేపొద్దున వాళ్ళు ఇచ్చే తీర్పులకు విలువే ఉంటుంది, అవి అసలు అమలుకి రెట్ట నోచుకుంటాయి. ఆ కారణం చేత ఇది పూర్తిగా ఎక్స్టెండ్ చివరి పతాక స్థాయికి వెళ్ళింది. అందువలన కోర్టులు తీసుకున్నాయి. పోతే ఇక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రంగుల విషయంలో కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంకో విషయంలో కానీ ఇన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంది అంటే తప్పనిసరి తిరుగుతున్నారు. కోర్టులతో అక్కర్లేదు, మీ ఏ నిర్ణయాన్ని మీరు అమలు చేసుకోవచ్చు అంటే వాళ్ళకేం అవసరం తిరగడానికి. అందువలన ఏంటంటే వాళ్ళు పట్టుదలతో ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను తీసుకోవడానికి మీ ఉదాహరణకు రంగుల అంశం మీదే రెండుసార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారు రెండుసార్లు? గతంలో కూడా మనకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది కదా అని అనుకోవచ్చు కదా అనుకోవట్లేదు. ఇక్కడ సంప్రదాయాలు పాటించట్ల అడ్వకేట్ జనరల్ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు, అతను రాజకీయ నాయకుడిలాగా. అందువల్ల ఏంటంటే ఈ ప్రభుత్వంలో పద్ధతులు ఏవి ప్రజాస్వామ్యబద్ధంగా నడవట్లేదు, కనుక దాని గురించి పెద్దగా చర్చించుకొని కూడా ఉపయోగం లేదు.